యువరెజ్ల సాగర్ రాణా హత్య కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. తాజాగా సుశీల్ కుమార్ ప్రాణమిత్రుడు ప్రిన్స్ అప్రూవర్గా మారేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఛత్రసాల్ స్టేడియంలో దాడి జరిగినప్పుడు ఘటనకు సంబంధించిన వీడియో తీసింది ప్రిన్సే. మొత్తంగా ఈ కేసులో 12 మందిపై అభియోగాలు నమోదు కాగా ప్రవీణ్, ప్రదీప్, వినోద్ ప్రధాన్ తప్పించుకుని తిరుగుతున్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఛత్రసాల్ స్టేడియంలో మే 4న సాగర్ రాణాపై సుశీల్ కుమార్ బృందం దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ సాగర్ 2 రోజుల తర్వాత మరణించాడు. అప్పటి నుంచి సుశీల్ ఫ్రెండ్స్ అంతా తప్పించుకుని తిరిగారు. పోలీసులు 8 బృందాలుగా విడిపోయి అతని ఆచూకీ కనుగొన్నారు. మే 23న సుశీల్ని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా న్యాయస్థానం 6 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా ఈ రిమాండ్ను మరో 4 రోజులు పొడిగించింది. విచారణలో భాగంగా సుశీల్ కుమార్తో పాటు అతడి సహచరుడు అజయ్కి 4 రోజుల రిమాండ్ను పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఆదేశాలిచ్చింది. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.